హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. లైక్ ఈ వీడియోలో మనం చూసుకుంటే కనుక లైక్ జియో సినిమాస్లో లైక్ గాంత చాప్టర్ వన్ చెప్పి ఒక వెబ్ సిరీస్ అయితే వచ్చింది. లైక్ ఈ వెబ్ సిరీస్ ఏ స్టోరీని బేస్ చేసుకుంటారంటే కనుక లైక్ ఢిల్లీలో మనం చూసుకుంటే కనుక లైక్ 7 మెంబర్స్ అయితే చనిపోతారు. సో వాళ్ళు సూసైడ్ మర్డర్ అని చెప్పి మనకైతే తెలియదు. సో ఈ ఆ ఇన్సిడెంట్ ఉంది కదా, సో ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఈ వెబ్ సిరీస్ అయితే తీయడం జరిగింది. సో ఇదే ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని లైక్ నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ అయితే వచ్చింది. అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తమన్నా యాక్ట్ చేసి ఆఖరి సచిన్ ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు జియో సినిమాలో మనం చూసుకుంటే కనుక లైక్ గాంత చాప్టర్ అని చెప్పి ఈ వెబ్ సిరీస్ అయితే వచ్చింది. సో ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని వెబ్ సిరీస్ తీయడం జరిగింది. సో ఇందులో ఏంటి కొత్తదం అంటే కనుక లైక్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, లైక్ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, లైక్ వాళ్ళందరూ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, లేదా వాళ్ళు నన్ను చంపారని చెప్పి ఆ బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా. సో ఆ బ్యాక్ స్టోరీ మీద ఫోకస్ చేయకుండా జస్ట్ వీళ్ళైతే ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ మీద అయితే ఫోకస్ చేస్తారు. లైక్ ఒక పోలీస్ ఆఫీసర్ వస్తారు. సో తనకి ఏంటంటే తన పర్సనల్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఆ పర్సనల్ ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకుని లైక్ మన హీరో ఈ మిస్టేక్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా వెబ్ సిరీస్ స్టోరీ. ముందుగా ఈ వెబ్ సిరీస్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ హీరో క్యారెక్టర్, లైక్ హీరో క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక తన బేసికలీ తనకి ఒక షార్ట్ టెంపర్ కూడా అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక లైక్ తనైతే ఒక డివోర్సీ. సో తనైతే ఆ డివోర్స్ ప్రాసెస్లో అయితే ఉంటాడు. సో తన కూతురు కస్టడీ ఎవరు తీసుకోవాలని కూడా కొంచెం ఒక కైండ్ ఆఫ్ తన పర్సనల్ లైఫ్ అనేది కొంచెం ఎఫెక్ట్ అయితే అవుతుంది. సో అతను ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడంటే కొంచెం ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. సో దేనికే మనం అయితే అప్రిషియేట్ చేయాలి, బికాజ్ ఆఖరి సచ్ మనం చూసుకుంటే కనుక లైక్ అందులో ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ తక్కువ ఉంటాయి. సో మొత్తం అసలు ఆ ఫ్యామిలీ వాళ్ళంతా ఎందుకు సూసైడ్ చేస్తున్నారు అని చెప్పి దాని మీద అయితే ఉంటుంది. సో ఆ రూట్లోకి వెళ్లకుండా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ వచ్చారు. సో ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక లైక్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్, ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. లేకపోతే చిన్న చిన్న క్లోజ్ వేసుకుని వాళ్ళ మిస్టేక్ ఎలా సాల్వ్ చేశారు అన్నట్టు కొంచెం అయితే బాగానే ఉంది. అండ్ ఎపిసోడ్స్ మనం చూసుకుంటే కనుక లైక్ టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 35 to 40 మినిట్స్ అయితే ఉంటుంది. ఒక మీడియం సైజ్ వెబ్ సిరీస్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ కొంచెం ఇన్కంప్లీట్నెస్ అయితే ఉంది. సో మనకి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత లైక్ ఈ స్టోరీని ఇక్కడ ఎండ్ చేయరు. సో సీజన్ 2 కోసం మనం అయితే వెయిట్ చేయాలి. సో అది కొంచెం ఒక ఇన్కంప్లీట్ అయితే తీసుకొచ్చింది. సో జస్ట్ ఒక ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ బేస్ చేసుకుని ఇంత 8 ఎపిసోడ్స్ తీయాల్సిన అవసరం లేదు. కొంచెం 6 ఎపిసోడ్స్ 5 ఎపిసోడ్స్ చెప్పుకుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే ఇక డీసెంట్ వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తే రేటింగ్ 2.75 out of 5. అండ్ ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే జియో సినిమా యాప్లో అయితే ఉంది. అది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ వెబ్ సిరీస్లో లేదు. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా వెబ్ సిరీస్ కావాలి కానీ అండ్ ఇంకేమైనా మూవీ రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.